మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం అధికారులు అందడండలతో అధికార పార్టీకి చెందిన వారితో మంజీరా నది నుండి అక్రమ ఇసుక రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇసుక అక్రమ రవాణా కొల్చారం మండల గన్పూర్ శివారులోని మంజీరా నుండి వందల సంఖ్యలో ట్రాక్టర్ల సహాయంతో పెద్ద ఎత్తున ఇసుక రవాణను కొనసాగిస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన అధికారులు రవాణకు పాల్పడుతున్న వారికి మద్దతు ఇస్తున్నారని ఓ పక్క ప్రభుత్వమే క్యూబిక్ మీటర్ విసులుబాటు కల్పించిన తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్లో ఇసుక కొనుక్కునే విధంగా ప్రభుత్వ నిబంధనలు ఉన్నా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కనే మంజీరావాగు ఉండడంతో అభివృద్ధి పనులు అంటూ పెద్ద ఎత్తున ఇసుకను డంపు చేసి వేరే మండలాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇసుక ఎక్కువ లోతు తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని సమీప బోరులో నీరు రాక రైతులు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉన్నట్లు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా కొల్చారం మండలంలోని గణపురం ఆనకట్టలోని మంజీరా నదిలో యథేచ్ఛగా ఇసుక రవాణా అనేది తరలించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం నుంచి వాళ్లకు గ్రామాల్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ మోతాదు ఎప్పుడో దాటిపోయింది. ఇప్పటికీ కూడా కొన్ని ఒక్కొక్క గ్రామానికి వందల ట్రిపుల సంఖ్యలో అక్రమంగా అక్రమార్కులు తరలించి దానిని 4,000 5,000 రూపాయలకు సామాన్యులకు అమ్మివేయడం అని కాదు, అదేవిధంగా మంజీరా నది దగ్గర రోజుకు కొన్ని వందల ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఒక్క అధికారి కూడా అక్కడ పర్యవేక్షణ లేదు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాన్ని క్లోజ్ చేయాలి, కానీ అర్ధరాత్రి దాటినా కూడా యథేచ్ఛగా అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. అదేవిధంగా మరి ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల అక్కడ ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల మీద భూగర్భ జలాల మీద కూడా ప్రభావం పడేటటువంటి అవకాశం.